Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Diksha, kase pad kindata pedda drama nu manam mana kallato manam chusam. Chandrababu Naidu garu actor aithe ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇదే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి దుస్థితి ఈరోజు ఎలాగో దీని మీద చర్చ జరుగుతుంది ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తూ ఉంది రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టమవుతుంది అని ఒక దుర్బుద్ధితో ఒక డ్రామా ఈనంతకీనే ఎందుకు రెచ్చిపోయాడో కూడా ఎవరికి తెలియదు అసలు అసలు ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ మనిషే మాట్లాడుతూ ఉన్నాడు రామానాయుడు డ్రామానాయుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దాని క్లారిఫికేషన్ ఇచ్చాం క్లారిఫికేషన్ ఇస్తే మళ్ళీ అది రామానాయుడు మళ్ళీ స్పీచ్ అందుకొని క్లారిఫికేషన్ తర్వాత ముందుకు సాగాలి అలాంటిది ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు సడన్గా చేసి నేను మాట్లాడతానని అసలు ఇంకా టాపిక్ అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పద్ధతి పద్ధతి ప్రకారం పోతుంది అంతేగాని టకాన్ ఎవరంటే వారు క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందుకోవడం అనేది ఎప్పుడు జరగదు అది ఆయనకు తెలుసు తెలిసిన తర్వాత వెంటనే రెచ్చిపోవడం అసలు ఎప్పుడు ఆశ్చర్యకరం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కానీ నేను ఎప్పుడు పోడియం లేక రాలే దట్ ఈస్ అ డెకోరమ్ దట్ ఈస్ అ డీసెన్సీ వాట్ ఎనీబడీ ఫాలోస్ కానీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని అంటాడు పోయి ఈయనే రావడం పోడియం లేకి వచ్చిన వెంటనే అట్లా అందరినీ దొబ్బేసి కూర్చోవడము ఆ తర్వాత పక్క నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ దాన్ని కరెక్ట్గా స్క్రీన్ ప్లే ప్రకారం దాన్ని ఎత్తుకోవడం దాన్ని రేపొద్దున పేపర్లో రైతులకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు రైతులకు దీనివల్ల ఏ రకంగా మంచి జరుగుతుంది అన్నది హెడ్డింగ్స్ ఉండవు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఫ్లోర్ మీద కూర్చోవడం మార్షల్స్ ఎత్తుకోవడం ఇది హెడ్డింగ్ దీనికి సంబంధించిన డ్రామా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇది మన కర్మ అధ్యక్ష నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దరిద్రమైన మీడియా వ్యవస్థ ప్రతిపక్ష నాయకుడు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా షేమ్ అధ్యక్ష కమింగ్ బ్యాక్ టు ఎందుకంటే రైతులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక అనుకోని పరిస్థితి వచ్చింది క్యాబినెట్లో నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది దాని తర్వాత అసెంబ్లీ తదుపరి ఇమీడియట్గా జరుగుతూ ఉంది దీని మీద చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకా ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చెప్పే మాటలు వినాలి దానివల్ల మనకేమైనా మాకు మంచి జరుగుతుందేమో ఆ మాటల వల్ల అని వినడానికి చాలామంది ఆరాటపడుతూ ఉంటారు అటువంటివన్నీ కూడా కనిపించకూడదు వినిపించకూడదు అని చెప్పి రాజకీయం చేసే పరిస్థితి చూశారు అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చి అధ్యక్ష 18 నెలలు అయింది అధ్యక్ష ఇది మాకు 2 నవంబర్ అధ్యక్ష 2 నవంబర్ మాసం నవంబర్ చివరి నాటికి ఈ నవంబర్ చివరి నాటికి అధ్యక్ష ఏ రిజర్వాయర్లు తీసుకున్నా కూడా అధ్యక్ష గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చూశాం ఏ రిజర్వాయర్ కూడా తీసుకున్నప్పుడు అధ్యక్ష గతంలో ఎప్పుడూ లేనట్టుగా కలకల్లాడుతున్నాయి అధ్యక్ష నిండు కుండల్లాగా గత 10 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలన్నీ కూడా రీఛార్జ్ అయ్యాయి సంబంధించిన నష్టం అదే సీజన్లోనే పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం అన్నది గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష అటువంటిది మనసున్న ప్రభుత్వంగా
రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా రైతులను తోడుగా ఉండాలని ఆదుకునేందుకు మన ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు జరగని విధంగా అడుగులు వేసాం అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా ఏదో ప్రతిపక్షం విమర్శిస్తుందనో నేను చేసినప్పుడు ప్రతిపక్షం విమర్శిస్తుందనో ఆలోచించలేదు అధ్యక్ష పత్రికల్లో ఏదో రాశారనో ఈ రోజు ఈ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష అధ్యక్ష రైతులకు నాకు ఉన్న ఆత్మీయ అనుబంధంతోనే ఈ రోజు రైతుల పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి గర్వంగా కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ విషయాలను కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయిన రైతులకు అధ్యక్ష ఆ నష్టం వర్షాల వల్ల కావచ్చు తుఫాన్ల వల్ల కావచ్చు వరదల వల్ల కావచ్చు కారణం ఏదైనా కూడా అధ్యక్ష ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో నష్టపరిహారం చెల్లించడం అన్నది చరిత్రలో ఇదే తొలిసారి ఇదే ప్రథమం అధ్యక్ష ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అకాల వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు అక్షరాల 143 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఈ అక్టోబర్ 27న రైతు భరోసా రెండో విడత సొమ్ముతో పాటు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ అక్టోబర్ లో మళ్ళీ వచ్చిన అధిక వర్షాలు వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు అధ్యక్ష నవంబర్ 17న ఒక నెల కూడా తెరక మునిపి అధ్యక్ష 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీగా మళ్ళీ అందించడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష మళ్ళీ మొన్న మళ్ళీ నిన్న నవంబర్ లో అధ్యక్ష నివర్ తుఫాను వల్ల పంటలకు ఇళ్లకు రోడ్లకు చెరువులకు కూడా నష్టం వాటిల్లింది అధ్యక్ష ఈ నష్టాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష నేను చెప్తా ఉన్న ఈ నిర్ణయాలు అధ్యక్ష ఇప్పటికే ఈ నిర్ణయాలు ఆల్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష చాలా వరకు మళ్ళీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐఎమ్ ఆల్సో సేయింగ్ అడిషనలీ గివింగ్ సమ్ మోర్ క్లారిఫికేషన్స్ అధ్యక్ష క్లియరింగ్ సమ్ మోర్ క్లారిఫికేషన్స్ అధ్యక్ష భారీ వర్షాల కారణంగా అధ్యక్ష సహాయ శిబిరాల్లో ఉన్న వారికి అధ్యక్ష 500 రూపాయల చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించాం అధ్యక్ష అధ్యక్ష చిన్నవారు కావచ్చు పెద్దలు కావచ్చు అవ్వలు కావచ్చు తాతలు కావచ్చు చివరికి మూడేళ్ల పిల్లోడు సంవత్సరం పిల్లోడు కూడా కావచ్చు అధ్యక్ష ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ వయసు అనేది పక్కన పెట్టి ప్రతి మనిషికి 500 రూపాయల చొప్పున ఖచ్చితంగా ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఖచ్చితంగా ఎవరైతే రీహాబ్ సెంటర్లు ఎవరైతే ఈ శిబిరాలకు వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒక ఇంటికి దాదాపుగా కనీసం అంటే 4 ఉంటారు అధ్యక్ష ఒక ఇంటికి దాదాపుగా 2000 రూపాయలు ఒక ఇంటికి ఇచ్చినట్టు అవుతుంది అధ్యక్ష దాని అర్థం అంటే ఎవరైతే నిజంగానే నీళ్లు వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు శిబిరాలకు తరలించడమే కాకుండా శిబిరాలలో అన్ని రకాలుగా వాళ్ళని చూసుకోవడమే కాకుండా వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపించేటప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో అవస్థలు పడకుండా ఉండేందుకు ఇంటికి మనిషికి 500 అంటే అప్రాక్సిమేట్లీ అధ్యక్ష ఉజ్జాయింపుగా ఇంటికి 2000 రూపాయలు కనీసం ఇంట్లో 4 ఉంటారనుకుంటే ఉజ్జాయింపుగా ఇంటికి 2000 రూపాయలు కనీసం చేతిలో పెట్టి పంపించే కార్యక్రమం జరిగింది అధ్యక్ష మేము పోయేసరికి అధ్యక్ష నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా అండ్ కడప జిల్లా కలెక్టర్లతో నేను మాట్లాడేసరికి సార్ మీ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేసరికి శిబిరాల నుంచి పంపించిన శిబిరాలకు వచ్చిన మనుషులను ఇంటికి పంపించేశాం కాబట్టి మీరు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో డబ్బులు చేతిలో పెట్టి వస్తాం సార్ అని చెప్పి కూడా కరెక్టర్లు చెప్పడం అధ్యక్ష ఇదొకటే కాకుండా అధ్యక్ష పంట నష్టాలన్నింటినీ కూడా అధ్యక్ష డిసెంబర్ 15 తారీఖు లోపల పూర్తిగా మదింపు అంటే మదింపు చేయడం అంటే ఎన్యూమరేషన్ చేయడం పూర్తిగా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నష్ట పరిహారాన్ని
రైతులకు డిసెంబర్ 31వ తారీఖు లోగా డిసెంబర్ 31వ తారీఖున ఇవ్వబోతున్నాం అధ్యక్ష ఇది కూడా అధ్యక్ష కరెక్ట్ గా చూస్తే నెల లోపే అంటే ఏదైనా విపత్తు జరిగితే నెల లోపే నష్టపరిహారం అమౌంట్ ను కూడా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ను కూడా చేతిలోకి పెడుతున్న ప్రభుత్వాన్ని చూసినప్పుడు నిజంగా ఆ ప్రభుత్వం మంచిది అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది నిజంగా ఆ డబ్బు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాకుండా అధ్యక్ష మళ్ళీ పంట వేసుకోవాల్సిన కావాల్సిన దానికి మళ్ళీ పంట వేసుకునే దానికి కావాల్సిన విత్తనానికి కూడా అధ్యక్ష నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీ మీద విత్తనాలు కూడా అందించడం కూడా జరుగుతా ఉంది అధ్యక్ష దానికి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇళ్ళకు జరిగిన నష్టానికి పశువులకు కోళ్ళు నష్టపోయిన వారికి పడవలు వలలు నష్టపోయిన వారికి జరిగిన నష్టం అంచనాలన్నీ కూడా ఇదే సమయంలోనే డిసెంబర్ 15వ తారీఖు లోపలనే వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసి డిసెంబర్ 31వ తారీఖు లోపల ఖచ్చితంగా నష్టపరిహారం కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ తుఫాను వల్ల అనుకోకుండా ఒక 8 మంది కొట్టుకొని పోవడము నీళ్ళల్లో చనిపోవడము జరిగింది అధ్యక్ష అధ్యక్ష అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ చనిపోయిన కుటుంబాలకు ఊరట కలిగించాలనే ఉద్దేశంతో అధ్యక్ష వెంటనే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వెంటనే ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఇవ్వడం కూడా జరిగిందని కూడా కలెక్టర్లు కూడా చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఆ 8 మందికి కూడా అధ్యక్ష రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు చెరువులకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి వెంటనే చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష దీనికి సంబంధించి టెంపరరీ రిస్టోరేషన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయాయి అధ్యక్ష అధ్యక్ష పవర్ రిస్టోరేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే ఈ వర్షాల వల్ల కరెంటు ట్రాన్స్ఫార్మర్లు అయితేనేమి ఫీడర్లు అయితేనేమి ఎక్కడెక్కడైతే ఇవన్నీ కూడా మరమ్మత్తుకు లోన కావాల్సిన పరిస్థితి ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన అటెండ్ అవుతున్నారు అధ్యక్ష ఆల్మోస్ట్ అన్ని అన్ని దగ్గర ఆల్మోస్ట్ అన్ని దగ్గర రీస్టోర్ కూడా అయిపోయింది అధ్యక్ష ఏదో కొద్దో గొప్ప ఎక్కడైనా కొద్దో గొప్ప పెండింగ్ ఏదైనా ఉంటే ఏదో అది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలోకి అది కూడా రీస్టోర్ కూడా అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ వర్షాల వల్ల అధ్యక్ష రంగు మారిన ధాన్యాన్ని అధ్యక్ష కొనుగోలు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇంకా ఆ పక్క ప్రాంతాల కన్నా కూడా ఈ రాయలసీమ ఇంకా ఈ పక్క ప్రాంతాల కన్నా కూడా గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో కూడా ఈ వర్షాల వల్ల స్పెసిఫిక్గా ఎస్పెషలీ ఈ ధాన్యం నేల ఉరిగి నీట మునిగి రంగు మారడం మొలకలెత్తిన పరిస్థితిలో కొన్ని కొంతమంది రైతులు అవస్థలు పడడం కూడా కనిపించింది అధ్యక్ష ఇంతకు ముందు ఎప్పుడూ కూడా అధ్యక్ష రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అనేది ఒక పెద్ద ఘనకార్యంగా భావించే పరిస్థితులే తప్ప ఇప్పుడు కొనుగోలు చేసిన పరిస్థితులు కూడా దాఖలాలు కూడా తక్కువే అధ్యక్ష అటువంటిది రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడమే కాదు అధ్యక్ష మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మొలకెత్తిన ధాన్యం ఎవరు కూడా ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ కూడా కొనుగోలు చేయనేది జరగలేదు అధ్యక్ష జరగకపోయినా కూడా రైతు నష్టపోకూడదు రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఈ మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గ్రేడెడ్ ఎంఎస్పీ కింద తీసుకొచ్చి ఒక సపరేట్ బ్రాకెట్ కింద తీసుకొచ్చి గ్రేడెడ్ ఎంఎస్పీ కింద తీసుకొచ్చి సపరేట్ బ్రాకెట్లో పెట్టి ఖచ్చితంగా ఈ రైతులను కూడా మనం ఆదుకునే కార్యక్రమం జరగాలి రైతులు నష్టపోకుండా చూసుకోవాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్ డేటా ద్వారా ఆర్బీకేల పరిధిలోనే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష దానికి కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇన్సూరెన్స్ కూడా అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వమే బాధ్యతగా
ఈ ఖరీఫ్ నుంచి అంటే ఈ 2020 ఖరీఫ్ నుంచి మన రెస్పాన్సిబిలిటీగా ఇన్సూరెన్స్ బాధ్యతను కూడా మనమే తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ లో కంపెనీలు స్పందించే తీరు మానవత్వంతో ఉండడం లేదు కంపెనీలు స్పందించే తీరు వల్ల సరిగ్గా టయానికి స్పందించడం లేదు 2012 కి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిములు మన అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పట్టించుకొని మనం డబ్బులు కట్టి మనం ఇన్సూరెన్స్ సెటిల్ చేసే పరిస్థితిలోకి మనం పోవడం రైతులు విపరీతంగా ఇన్సూరెన్స్లు ప్రీమియంను కట్టుకోలేని పరిస్థితిలో పూర్తిగా పంటలు కూడా ఇన్సూరెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో రైతులు ఉండడం దాని ఫిబ్రవరిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే అధ్యక్ష మార్చ్ ఏప్రిల్ మాసాల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష అంటే ఇట్ హస్ నెవర్ హ్యాపెన్డ్ బిఫోర్ అధ్యక్ష వేర్ క్రాప్ కట్టింగ్ అయిపోయి ఎక్స్‌పెరిమెంట్స్ క్రాప్ కట్టింగ్ అయిపోయిన వెంటనే ఎక్స్‌పెరిమెంట్స్ అయిపోయిన వెంటనే వితిన్ 1 2 మంత్స్ ఏ పొద్దుటికైనా వితిన్ 1 2 మంత్స్ మనం ఇన్సూరెన్స్ సొమ్మును రైతులకు ఇచ్చి రైతులను ఆదుకోవడం అన్నది ఇంతవరకు హిస్టరీలో ఎక్కడా కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగనే జరగలేదు అధ్యక్ష ఇవాళ జరగబోతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష మరోసారి అధ్యక్ష ఈ విషయాన్ని ప్రజల దృష్టిలోను సభ దృష్టిలోను పెడతా ఉన్నాం అధ్యక్ష వర్షాలు వడదల వల్ల నష్టపోయిన రైతులకు గాని ప్రజలకు గాని అదే సీజన్ లో పరిహారము అదే సీజన్ లో సబ్సిడీ వంటివి ఇవ్వటం చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష అధ్యక్ష గతంలో ఏం జరుగుతా ఉన్నది ఎలా జరుగుతా ఉన్నాయని కూడా ఒకసారి నేను కొన్ని టేబుల్స్ చూపిస్తాను అధ్యక్ష ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీస్ ఫర్ ఇన్స్టెన్స్ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన టేబుల్ ఒక్కసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష మీ అనుమతితో స్క్రీన్ మీద వేయిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ అన్నది గతంలో ఎప్పుడూ కూడా ఎలా జరిగేది అని చెప్పి ఒకసారి చూసినట్లయితే అధ్యక్ష ఒకసారి మీరు గమనించండి అధ్యక్ష 2014 సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష 2014లో నష్టం జరిగితే ఖరీఫ్ లో 2014 ఖరీఫ్ లో నష్టం జరిగితే ఆ ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది ఎప్పుడు అని చెప్పి చూస్తే అధ్యక్ష ఆ ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చింది సారీ ఆ ఇన్పుట్ సబ్సిడీ అన్న సొమ్ము ఇన్సూరెన్స్ ఆ ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము ఎప్పుడు వచ్చింది అని చెప్పి చూస్తే ఖరీఫ్ 2014లో జరిగితే 2015 అంటే 2015 22 7 2015 అంటే ఒక సంవత్సరం తర్వాత 692 కోట్లు ఇచ్చారు మళ్ళీ 2017 చూస్తే అధ్యక్ష 2.5 సంవత్సరం జాప్యం తర్వాత అంటే ఇన్పుట్ సబ్సిడీలు అనేది గత ప్రభుత్వ హయాంలో చూస్తే ఎన్ని ఎంత డిలే జరుగుతూ ఉంది ఎన్ని 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 సంవత్సరాల తర్వాత ఎన్ని నెలల తర్వాత ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు అన్నది ఒక్కసారి టేబుల్ చూస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది అధ్యక్ష 2014 ఖరీఫ్ డిలే 2.5 సంవత్సరం 2015 ఖరీఫ్ డిలే 1 సంవత్సరం 2015 ఖరీఫ్ డిలే ఇంకా కొంచెం బ్యాలెన్స్ అమౌంట్ 2 ఏళ్ల తర్వాత 2016 ఖరీఫ్ డిలే 1 ఇయర్ 2016 ఖరీఫ్ మన మిగిలిపోయింది మళ్ళా 1 ఇయర్ తర్వాత రబీ 2017 1 ఇయర్ డిలే ఫ్లడ్స్ అగ్రికల్చర్ ఫ్లడ్స్ 2017 1 ఇయర్ డిలే అధ్యక్ష ఇది కాక ఇన్పుట్ సబ్సిడీ ఫర్ 2018 అధ్యక్ష అసలు పూర్తిగా ఎగరగొట్టేశారు అధ్యక్ష పూర్తిగా ఎగరగొట్టేశారు సార్ రైతుగా ఈయన అసలు 2018 ఖరీఫ్ లో 1838 కోట్లు 2018 రబీ 1850లో 356 కోట్లు పూర్తిగా 2194 కోట్లు పూర్తిగా ఎగరగొట్టేసింది అసలు ఇచ్చిందే లేదు వీళ్ళు అధ్యక్ష ఈరోజు వీళ్ళు వీరు ఈరోజు మనం ఏదైనా జరిగితే జరిగిన వెంటనే అదే సీజన్ కు సంబంధించిన నష్టం అదే సీజన్ లో మనం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ రైతులకు తోడుగా అండగా నిలబడతా ఉన్న చారిత్రాత్మక డెసిషన్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే వీళ్ళ కమెంట్స్ ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష ఒకసారి గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా సిమిలర్లీ అధ్యక్ష ఇదే మాదిరిగా ఒకసారి ఇన్సూరెన్స్ పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ ఇన్సూరెన్స్ను కూడా చూసినట్లయితే
ఇన్సూరెన్స్ లో రెండు రకాల రెండు రెండు అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఏందమ్మా అధ్యక్ష ఇంత రెండు రకాల అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి అధ్యక్ష ఒకటి ఏందంటే అధ్యక్ష ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి రైతుకు కూడా ప్రభుత్వమే భరోసాగా నిలబడడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల తరపున ప్రభుత్వమే ఆ ఇన్సూరెన్స్ సొమ్మును ప్రభుత్వమే కట్టడం మొదలుపెట్టిన తర్వాత గమనిస్తే అధ్యక్ష 2016 లో కేవలం 17,79,000 మంది రైతులు నమోదు చేసుకుంటే ఇన్సూరెన్స్ 2017-16 చూస్తే 2017-18 చూస్తే 2018-19 చూస్తే సగటున యావరేజ్ 20 లక్షల మంది కూడా ఇన్సూరెన్స్ తీసుకునే పరిస్థితి లేదు రైతులు అట్లాంటిది ఈ రోజు ప్రభుత్వమే రైతుల తరపున ఇన్సూరెన్స్ సొమ్ము కడతా ఉంది కాబట్టి 58,77,000 అధ్యక్ష ఆ జంప్ ఆఫ్ 190% అధ్యక్ష అధ్యక్ష ఏరియా కవర్డ్ అండర్ ఇన్సూరెన్స్ కూడా చూస్తే అధ్యక్ష గతంలో చూస్తే కేవలం 2016-17 లో కేవలం 20 లక్షల హెక్టార్లు 2017-18 లో కేవలం 24 లక్షల హెక్టార్లు ఇలా యావరేజ్ కింద చూస్తే 3 సంవత్సరాల పాటు 2016 నుంచి 2018-19 దాకా యావరేజ్ కింద చూస్తే కేవలం 23,57,000 హెక్టార్లు మాత్రమే ఇన్సూరెన్స్ కింద హెక్టార్లలో మాత్రమే ఇన్సూరెన్స్ కవర్ పొంది ఉన్న పరిస్థితి కనిపిస్తే 2019-20లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 56,82,000 ఎకరాలకు అధ్యక్ష పేర్ పేయింగ్ ఇన్సూరెన్స్ అధ్యక్ష అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష జంప్ చూస్తే 141% జంప్ సమ్ ఇన్సూర్డ్ చూస్తే 202% జంప్ అధ్యక్ష ఫార్మర్స్ రైతులు ఎంత కడుతున్నారని చెప్పి ఒకసారి గమనించినట్టు చూస్తే అధ్యక్ష రైతులు కట్టేది 3 ఏళ్ల యావరేజ్ రైతులు కట్టేది 290 కోట్ల రూపాయలు 290 కోట్ల రూపాయలు యావరేజ్ కింద ఉంది అధ్యక్ష 2016-17 లో 350 కోట్లు కట్టారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం కూడా వేస్ట్ అనుకున్నారు రైతులు అందుకనే తగ్గుకుంటా వచ్చి యావరేజ్ 290 కోట్లకు పోయింది అధ్యక్ష అదే మనం గమనించినట్లయితే మన హయాంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల తరపున 2019-20 నుంచి మనం ప్రీమియం కట్టడం మొదలుపెట్టిన తర్వాత రైతుల తరపు కట్టడం చూస్తే కేవలం రైతులు కట్టింది 26 లక్షలు మాత్రమే మొత్తం ప్రభుత్వం కట్టింది 1,030 కోట్ల రూపాయలు అధ్యక్ష 1,030 కోట్ల రూపాయలు అధ్యక్ష ప్రభుత్వం రైతుల తరపున ప్రభుత్వం కట్టాల్సింది 2,030 కోట్ల రూపాయలు మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడమే కాకుండా అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున మనం ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇస్తూ డేట్ కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే ప్రభుత్వం ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత కట్టేది ఇన్సూరెన్సుల కోసం అని చెప్పి చూస్తే గతంలో యావరేజ్ కింద చూసుకున్నా కూడా మొత్తము ప్రభుత్వం తరఫున 393 కోట్ల రూపాయలు మాత్రమే కట్టే పరిస్థితి అధ్యక్ష 3 సంవత్సరాలుగా యావరేజ్ కింద తీసుకుంటే 2016 నుంచి 2018-19 దాకా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరఫున మనం కట్టేది అక్షరాల 393 కోట్ల యావరేజ్ నుంచి 1,030 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల తరఫున భరిస్తూ కడతా ఉంది అధ్యక్ష ఇన్సూరెన్స్ అధ్యక్ష ఇదే మాదిరిగా అధ్యక్ష ఒకసారి ఇన్సూరెన్స్ కూడా ఇంకొక సైడ్ కూడా వేయండమ్మా ఇన్సూరెన్స్ కూడా పరిస్థితి చూస్తే అధ్యక్ష క్లెయిమ్ జరిగిన దానికి ఇన్సూరెన్స్ వచ్చేదానికి ఆ తర్వాత చూస్తే ఇంకో సైడ్ అమ్మా ఉందన్నా లేదా ఓకే ఇన్సూరెన్స్ పరిస్థితి కూడా గమనించినట్లయితే అధ్యక్ష ఖరీఫ్ 2014 ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ సంవత్సరం ఆలస్యంగా ఆగస్టు 2015లో వచ్చేది సిమిలర్లీ రబీ 2014 1 ఇయర్ లేటర్ టైం టేకెన్ ఫర్ రిలీజ్ ఆఫ్ పేమెంట్స్ ఖరీఫ్ 2015 ఏ చూసినా కూడా 1 ఇయర్ 2016 రబీ 2016 అయితే 1.5 ఇయర్ లేటర్ ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సెటిల్ అయ్యేసరికి ఏ సంవత్సరం చూసుకున్నా కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాతనే ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఎప్పుడు కూడా సెటిల్ అవుతా ఉన్న పరిస్థితి అధ్యక్ష
కానీ అధ్యక్ష 2020 కి సంబంధించిన ఇప్పుడు ఏదైతే ప్రభుత్వమే పూర్తిగా ఈ సంవత్సరం నుంచి మనమే ఇన్సూరెన్స్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకొని మనమే ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి మనమే నడుపుతాము రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేస్తాము అని చెప్పి మనం ఏదైతే డిసిషన్ తీసుకున్నామో దీని తర్వాత జరిగేది ఏమిటి అంటే అధ్యక్ష క్రాప్ కట్టింగ్ అయిపోయిన వెంటనే క్రాప్ కట్టింగ్ ఎక్స్‌పెరిమెంట్స్ అయిపోయిన వెంటనే మార్చి ఏప్రిల్ లోనే ఖరీఫ్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ వెంటనే ఇచ్చే ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష కులం చూడడం లేదు అధ్యక్ష మతం చూడడం లేదు అధ్యక్ష ప్రాంతం చూడడం లేదు అధ్యక్ష రాజకీయాలు చూడడం లేదు అధ్యక్ష పార్టీలు చూడడం లేదు అధ్యక్ష చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా అధ్యక్ష ప్రతిదీ కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం కాబట్టే చరిత్రలో కని విని ఎరగని విధంగా అధ్యక్ష ఈ రోజు 1 కోటి మంది రైతులకు అధ్యక్ష రైతు భరోసా కింద సొమ్మును నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోకి నేరుగా జమ అవుతుంది అధ్యక్ష అది కూడా వారి పాత అప్పులకు మినహాయించుకోలేని విధంగా బ్యాంకులతో ఒప్పందం చేసుకుని ఆ డబ్బును నేరుగా వాళ్ళకి ఇస్తా ఉన్నాం అధ్యక్ష దాదాపుగా 50 లక్షల పైసలకు మంది రైతులకు సంవత్సరానికి 13500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలలో 67500 రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాం ఎన్నికల మానిఫెస్టోలో మనం చెప్పిన అధ్యక్ష ఎన్నికల మానిఫెస్టోలో మేము చెప్పింది ఒక్కొక్క రైతుకు 12500 చొప్పున 4 సంవత్సరాల పాటు 50000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్తే చెప్పిన దానికన్నా మెన్నగా రైతులకు తోడుగా నిలబడేందుకు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా అధ్యక్ష అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన 12500 రూపాయలను 13500 చేశాం నాలుగేళ్ళే చెప్పామని చెప్పి బీసిపించుకోకుండా నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు అని చెప్పి ఐదేళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష చెప్పిన దానికన్నా కూడా ఒక్కొక్క రైతుకు 17500 రూపాయలు అదనంగా కూడా ఇస్తున్నాం అధ్యక్ష కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతులకు కూడా రైతు భరోసా అందిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష 1 కోటికి పైగా రైతు కుటుంబాలకు అధ్యక్ష ఈ 18 నెలల కాలంలోనే అధ్యక్ష ఉట్టి రైతు భరోసా సొమ్మి అధ్యక్ష నేను ఇంకా వేరేది ఏం మాట్లాడను అధ్యక్ష కేవలం ఈ 18 నెలల కాలంలో ఉట్టి రైతు భరోసా సొమ్మి రైతులకు ఇచ్చింది ఎంత అని చూస్తే అక్షరాల 13000 కోట్ల రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఈ సంక్రాంతికి ఈ జనవరిలో ఇచ్చే 2000 కూడా దీంట్లో కలుపుకున్నాను అధ్యక్ష కేవలం రైతు భరోసా సొమ్మనే మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష విత్తనం నుంచి అమ్మకం వరకు అధ్యక్ష ప్రతి దశలోనూ రైతులకు అండగా నిలబడేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 10641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం అధ్యక్ష అధ్యక్ష రైతు అవస్థ తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు భరోసా కేంద్రాలు వాళ్ళ గ్రామాలకే తీసుకుని వచ్చి రైతుకు అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం అధ్యక్ష అధ్యక్ష విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా రైతు భరోసా కేంద్రాలు రైతును చేయి పట్టుకుని నడిపించి సహాయ సహకారాలు అందిస్తాయి అధ్యక్ష అటువంటిది రైతుని ఊరి దగ్గరికే రైతు ఊర్లోనే రైతు దగ్గరికే రైతు ఇంటి వద్దకే రైతు భరోసా కేంద్రాలు అటువంటి ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేస్తూ 10641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అండగా ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకల కార్యక్రమం ద్వారా బోర్లు వేయించడమే కాకుండా అధ్యక్ష మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ కార్యక్రమం మొదలైంది అధ్యక్ష బోర్లు వేస్తా ఉన్నారు మోటార్లు కూడా బిగిస్తా ఉన్నారు సంవత్సరానికి 50000 సంవత్సరానికి 50000 బోర్లు వేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నారు అక్షరాల ఈ కార్యక్రమానికి 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం అధ్యక్ష ఇది గర్వంగా కూడా చెప్తా ఉన్న అధ్యక్ష లాస్ట్ మంత్ నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అధ్యక్ష జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష విద్యుత్తుకు చెల్లించకుండా
నిజంగా బకాయిలు పెట్టిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లు అడిగితే అధ్యక్ష గత ప్రభుత్వం ఉచిత విద్యుత్కు రైతుకుల రైతుల తరపున ఉచిత విద్యుత్కు చెల్లించకుండా బకాయిలు పెట్టింది 8655 కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ బకాయిలను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెల్లించాం రైతుల తరపున అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ధాన్యం సేకరణ బకాయిల అధ్యక్ష గత ప్రభుత్వం కనీసం ధాన్యం సేకరించిన బకాయిలు కూడా అధ్యక్ష రైతుల తరపు నుంచి కనీసం ఆ బిల్లులు కూడా ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేదు అధ్యక్ష ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష మా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా మనం ఏదైనా కొనుగోలు చేసేసరికి 2 వారాల లోపల ఖచ్చితంగా రైతులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి మనం క్రియేట్ చేయాలి రైతుల అవస్థలు మనకు తెలిసి ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా రైతులకు ఆ డబ్బులు అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి చెప్తా ఉన్నా 2 వారాలు అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను 2 వారాలు కాకపోతే 3 వారాల లోపల ఖచ్చితంగా డబ్బులు ఇస్తా ఉన్నారు అధ్యక్ష అధికారులు కానీ ఇది చూస్తే ధాన్యం సేకరణ బకాయిల అధ్యక్ష గతంలో బకాయిలు పెట్టినట్టు 960 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చెల్లించాం అధ్యక్ష విత్తనాల సబ్సిడీ కింద వదిలిపెట్టలేదు అధ్యక్ష రైతులకు విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన 384 కోట్ల రూపాయల బకాయిలు అది కూడా మనం చెల్లించాం అధ్యక్ష రైతులకు వడ్డీ లేని రుణాల కింద గత ప్రభుత్వం చెల్లించాల్సిన బ్యాంకర్లు మొట్టమొదటి సమావేశంలో అధ్యక్ష చూపించారు 2014 నుంచి సార్ మా బకాయిలు ఉన్నాయి సార్ ప్రభుత్వం చెల్లిస్తానని సున్నా వడ్డీ తరపున అని చెప్పి 1030 కోట్ల రూపాయల అధ్యక్ష గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రైతుల తరపున మన ప్రభుత్వం చెల్లించాం అధ్యక్ష ఇవన్నీ అధ్యక్ష రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష రైతులకు 9 గంటలు పగటి పూటే నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కొరకు పగటి పూటే 9 గంటల పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం ఇచ్చే పరిస్థితి ఏమిటి అని గమనిస్తే అధ్యక్ష అధికారం లేకొచ్చేసరికి అలా మీరు చేయాలనుకున్నా చేయలేరు సార్ దాంట్లో ఫీడర్లలో ఆ కెపాసిటీ లేదు ఆ ఫీడర్లకు ఆ కెపాసిటీలో మనం కల్పించాలి అని అంటే మరో 1700 చిల్లర కోట్ల రూపాయలు పెడితే తప్పు నుంచి ఫీడర్లలో ఆ కెపాసిటీ పెడితే ఆ డబ్బులు పెడితే తప్పు నుంచి ఫీడర్లకు ఆ కెపాసిటీ రాదు అని అంటే ఆ 1700 చిల్లర కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి రైతులకు ఇవాళ పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అధ్యక్ష వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 100,000 వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీని పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇందుకోసం 2019 ఖరీఫ్కు సంబంధించి 510 కోట్ల రూపాయలు రైతుల తరపున సున్నా వడ్డీ మన ప్రభుత్వం చెల్లించిందని కూడా సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష బీమా ప్రీమియం అధ్యక్ష ముందే చెప్పాను అధ్యక్ష బీమా ప్రీమియం గురించి బీమా ప్రీమియం కూడా పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లిస్తుంది 2019 ఖరీఫ్కు సంబంధించి రైతులు కేవలం 1 రూపాయి అధ్యక్ష రైతులు చెల్లించగా రాష్ట్రంలో రైతులందరి తరపున కట్టాల్సిన 1030 కోట్ల రూపాయల అధ్యక్ష మన ప్రభుత్వమే ఆ ప్రీమియంను కట్టి డిసెంబర్ 15 ఇప్పటికే డేట్ ఇచ్చేసాం అధ్యక్ష ఈ డేట్ ఇప్పటికే ఆల్రెడీ పేపర్లలో కూడా వచ్చేసింది డిసెంబర్ 15 రైతులకు 1227 కోట్ల బీమా క్లెయిమ్ను రైతులకు చెల్లించబోతా ఉన్నాం అధ్యక్ష ఈ డిసెంబర్ 15 అధ్యక్ష 13 జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్ను మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూరల్ కాన్స్టిట్యూన్సీస్ ఏదైతే ఉన్నాయో 147 రూరల్ కాన్స్టిట్యూన్సీస్లో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ను ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి బహుశా 2-3 నెలల్లో ఆ పనులు కూడా పూర్తిగా అయిపోతాయి అధ్యక్ష దీని ద్వారా విత్తనాలు పురుగుల మందులు ఎరువులను ముందుగానే నాణ్యతా పరీక్షలు నిర్వహించి ధృవీకరించి
రైతులు వెంటనే ఏది కావాలంటే వెంటనే అక్కడికక్కడే చెక్ చేసుకునే పరిస్థితి లేకి వస్తారు అధ్యక్ష అధ్యక్ష 2019-20 లో అధ్యక్ష 2019-20 అధ్యక్ష గత సంవత్సరం అధ్యక్ష దాదాపు 15000 కోట్ల రూపాయలతో వరి ధాన్యం కొనుగోలు చేయటంతో పాటు అధ్యక్ష ఈ కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న సజ్జ జొన్న పొగాకు ఉల్లి పసుపు టమాటో అరటి బత్తాయి తదితర ఉత్పత్తుల అధ్యక్ష 8,84,882 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం అధ్యక్ష అక్షరాల 3491 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష పత్తి కొనుగోలుకు అధ్యక్ష ఇది కాక అధ్యక్ష పత్తి కొనుగోలుకు అదనంగా మరో 666 కోట్ల రూపాయలు సిసిఐ ద్వారా కొనుగోలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రైతులకు మంచి ధర అందించాలన్న లక్ష్యంతో ఫలానా ధరలకు పంటను కొనుగోలు చేస్తామని ముందుగానే ధరలు కూడా నిర్ణయించి రైతులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ కూడా ఆర్బీకే కేంద్రాలలో డిస్ప్లే కూడా కనిపిస్తాయి అధ్యక్ష ఏ పంటకు ఎంతెంత గిట్టుబాటు ధర కనీస గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇవ్వబోతుంది అని చెప్పి తద్వారా మార్కెట్లో అధ్యక్ష పోటీ వాతావరణం తీసుకురావడం కోసం ప్రయత్నం అధ్యక్ష కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వం పంట ఉత్పత్తులను నేరుగా కూడా కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష దీనికోసం ఒక సీఎం యాప్ అని ఒకటి తీసుకొచ్చాం అధ్యక్ష కాంప్రిహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ ప్రైస్ అధ్యక్ష ఏ రైతుకైనా కూడా కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే ఆ రైతు ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆర్బీకే పరిధి వెంటనే వాళ్ళు నోటిఫై చేస్తారు వాళ్ళు నోటిఫై చేసిన వెంటనే జాయింట్ కలెక్టర్ జేసీ వెంటనే రెస్పాండ్ అవుతాడు మార్కెటింగ్ శాఖ ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తుంది మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జాయింట్ కలెక్టర్ ఇద్దరు కలిసి ఆ రైతులకు చేయి పట్టుకుని ఆ పంటను కొనుగోలు చేసే కార్యక్రమం దగ్గరుండి చేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అలా కొనుగోలు చేసిన వాటిని అధ్యక్ష వాటికి అలా కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోకూడదు అధ్యక్ష అదే మా తాపత్రయం ఎందుకనంటే ఈ వ్యవస్థ అనేది బతకాలి అని అంటే రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకున్న తర్వాత ప్రభుత్వం కూడా దాంట్లో నష్టపడకోకుండా బయటపడాలి దట్ ఈస్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి దీనికోసం అని చెప్పి ఇలా కొనుగోలు చేసిన వాటిని అదనపు విలువ అంటే వాల్యూ అడిషన్ జోడించడం అధ్యక్ష దీనికి వాల్యూ అడిషన్ జోడించడం చాలా ముఖ్యం కాబట్టి అందుకోసం సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ అధ్యక్ష సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను ట్రస్టులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం వ్యవసాయ మార్కెటింగ్ విభాగం ప్రాసెసింగ్ యూనిట్లకు ముడి పదార్థాలను అందించేలా ఈ విభాగాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాం అధ్యక్ష అక్షరాల 3,000 కోట్ల రూపాయలతో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ను పెట్టబోతున్నాం అధ్యక్ష రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలో ఎక్కడెక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలో కార్యాచరణ సిద్ధం చేశాం అధ్యక్ష ఆర్బీకేల పరిధిలోనే అధ్యక్ష గ్రామాలలో రేపు పొద్దున ఒక సంవత్సరంలో గ్రామాల రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి అధ్యక్ష ప్రతి గ్రామంలోనూ అదే గ్రామంలోనే గోడౌన్లు కనిపిస్తాయి అధ్యక్ష అదే గ్రామంలోనే గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్లు ప్రాథమిక ఆహార ఉత్పత్తుల శుద్ధి అంటే ప్రైమరీ ప్రాసెసింగ్ అసేయింగ్ ఎక్విప్మెంటు అన్ని అదే గ్రామంలో అక్కడే కనిపిస్తాయి అధ్యక్ష అదే గ్రామంలో ఇంకొక అడుగు ముందుకు వేసి అదే గ్రామంలో జనతా బజార్ కూడా కనిపించే కార్యక్రమం కూడా ఒక సంవత్సర కాలంలో జరిగిపోతుంది అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పిన సెకండరీ ప్రాసెసింగ్ రెండో దశ ప్రాసెసింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పండించే ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ పండించే ప్రాంతాలలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం మొత్తం ఈ కార్యక్రమాల కోసం అధ్యక్ష 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష గ్రామీణ వాతావరణం రూపురేఖను పూర్తిగా కూడా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష రైతులకు అక్క చెల్లెమ్మలకు వట్టి వ్యవసాయమే చేస్తే లాభసాటిగా ఉండదు అని చెప్పి
ఆకచెల్లెమ్మలకు ఆ రైతన్నలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఏకంగా చేయూత అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష చేయూత అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చి దాదాపుగా 468000 యూనిట్స్ అధ్యక్ష ఆవులు గేదెలు గ్రామీణ ప్రాంతాలలో కొనుగోలు చేస్తా ఉన్నాం అధ్యక్ష సిమిలర్లీ అదే గ్రామీణ ప్రాంతాలలో అధ్యక్ష గొర్రెలు మేకలు 249000 యూనిట్లు అధ్యక్ష అంటే మేకలు గొర్రెలు ఒక యూనిట్ అంటే 15 14 ఆడవి ఒక మగ గొర్రె సిమిలర్లీ ఆవులు గేదెలు అయితే ఆవు అండ్ దూడ లేదా కడుపుతో ఉన్న ఆవు దిస్ ఇస్ వన్ యూనిట్ సో ఈ మాదిరిగా 468000 ఆవులు గేదెల యూనిట్లు 249000 గొర్రెలు మేకల యూనిట్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అమూల్ అనే కోఆపరేటివ్ సెక్టర్ ది బిగ్గెస్ట్ జాయింట్ ఇన్ ఇండియా వాళ్ళతో కలిసి అమూల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష కోఆపరేటివ్ సెక్టర్ లో దే ఆర్ ది బిగ్గెస్ట్ ఆ కోఆపరేటివ్ సెక్టర్ ను భ్రష్టు పట్టే ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రైతు బాగుపడాలి అని అంటే కోఆపరేటివ్ సెక్టర్ మళ్ళీ తన కాళ్ళ మీద తాను నిలబడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో అమూల్ను తీసుకురావడం జరిగింది అధ్యక్ష 9899 బల్క్ కూలింగ్ యూనిట్స్ ఏఎంసీయులు స్థాపిస్తా ఉన్నాం అధ్యక్ష ప్రతి ఊర్లోనూ డైరీలను పునరుద్ధరిస్తా ఉన్నాం కొత్తవి కూడా అమూల్తో అనుసంధానమై కడతా ఉన్నాం అధ్యక్ష వీటి అన్నిటి ద్వారా ఏ రకమైన మార్పు గ్రామాలలో వస్తుంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్పాలనంటే అధ్యక్ష కాసేపటి కిందట మా కన్నబాబు అన్న మాట్లాడుతూ చెప్పడం కూడా జరిగింది అమూల్ రావడం వల్ల జరిగే మేలేమిటి అని చెప్పి అధ్యక్ష ఇది ఒక చిన్న రిపోర్ట్ అధ్యక్ష బఫలో మిల్క్ అధ్యక్ష అంటే ఎనుము గేదపాల అధ్యక్ష గేదపాల అధ్యక్ష కడప అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ అధ్యక్ష తీసుకుంటే 6% ఫ్యాట్ 9% ఎస్ఎన్ఎస్ తీసుకుంటే అధ్యక్ష హెరిటేజ్ వాళ్ళు 34 రూపాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు అధ్యక్ష లీటర్ రైతుల దగ్గర నుంచి దొడ్లా వాళ్ళు 32 రూపీస్ కొనుగోలు చేస్తా ఉన్నారు అమూల్ 39 రూపాయలు కొనుగోలు చేయబోతా ఉన్నారు అధ్యక్ష డిఫరెన్స్ 7 రూపాయల నుంచి 5 రూపాయలు అధ్యక్ష సిమిలర్లీ కౌ మిల్క్ అధ్యక్ష ఆవు పాలు అధ్యక్ష ప్రకాశం అండ్ చిత్తూరు జిల్లా రెండు జిల్లాలు తీసుకుంటే అధ్యక్ష 10% ఫ్యాట్ 9% ఎస్ఎన్ఎస్ తీసుకుంటే సంగం డైరీ అంటే అది కూడా వీళ్ళదే అధ్యక్ష హెరిటేజ్ డైరీ అది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష వీళ్ళు లీటర్కు పాలు 58 రూపాయలు కొనుగోలు చేస్తా ఉంటే అమూల్ 64 రూపాయల 97 పైసలు అధ్యక్ష అంటే 65 రూపాయలు కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష అంటే అక్షరాల 7 రూపాయలు ఎక్కువ ఇచ్చి అమూల్ కొనుగోలు చేయబోతా ఉంది అధ్యక్ష పాలు కౌ మిల్క్ అధ్యక్ష ఆవు పాలు చిత్తూరులో అధ్యక్ష 3.5% ఫ్యాట్ 8.5% ఎస్ఎన్ఎఫ్ అధ్యక్ష హెరిటేజ్ 23 రూపాయల 12 పైసలు ఇస్తా ఉంది అధ్యక్ష హెరిటేజు అమూల్ వాళ్ళతో 28 రూపాయలు ఇప్పిస్తా ఉన్నాం అధ్యక్ష 28 రూపాయలు అమూల్ కొనుగోలు చేస్తా ఉంది అధ్యక్ష ఈ మాదిరిగా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే ఒక గ్రామీణ వ్యవస్థలో రైతులను ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు అధ్యక్ష రైతులను పేదవాళ్లకు ఎలా మంచి చేయాలి అని ఆరాటపడే ప్రభుత్వం ఉండాలి తప్ప వాళ్ళని ఎలా పిండాలి వాళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బులు తక్కువకు వాళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తులను ఎలా కొనుగోలు చేయాలి అన్న తపన తాపత్రయం నుంచి పోయి వాళ్ళకి ఏ రకంగా ఎక్కువ ఇప్పించాలి వాళ్ళకి ఏ రకంగా మంచి ఎక్కువ చేయాలి అనే తపన తాపత్రయం నుంచి ఒక వ్యవస్థ మారబోతా ఉంది అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇది ఒకటే కాదు అధ్యక్ష ఆక్వా రైతులను కూడా నిలబెట్టే కార్యక్రమం మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే చేపట్టాం రూపాయి నర్రకే ఈరోజు ఆక్వా రైతులకు కరెంట్ ఇస్తా ఉన్నాము అని అంటే అక్షరాల దాని బర్డను ప్రభుత్వం మీద 720 కోట్ల రూపాయల సంవత్సరానికి ఉట్టి ఆక్వా రైతులకు రూపాయి నర్రకు కరెంట్ ఇవ్వడం వల్ల పడతా ఉన్న బర్డన్ అధ్యక్ష అటువంటిది చిరునవ్వుతో అధికారం లేక వచ్చిన వెంటనే రూపాయి నర్రకే ఆక్వా రైతులకు పవర్ ఇస్తూ 720 కోట్ల రూపాయల సంవత్సరానికి భారాన్ని భరించేదానికి సిద్ధమయ్యాం అధ్యక్ష ఇదొకటే కాదు అధ్యక్ష ఆక్వా రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా అధ్యక్ష చేప రొయ్యలు కూడా
రాబోయే రోజుల్లో జనతా బజార్లలో గ్రామ స్థాయిలు దొరుకుతాయి అధ్యక్ష రాబోయే రోజుల్లో చేపలు రొయ్యలు కూడా వాటిని కూడా జనతా బజార్లలో విక్రయించే స్థాయిలోకి తీసుకొస్తా ఉన్నాం వాటికి కూడా ప్రాసెసింగ్ యూనిట్స్ వాటికి కూడా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆక్వా రైతులకు కాకుండా రైతులకు ఇద్దరికి కూడా మేలు జరిగించే కార్యక్రమంలో సీడ్ గాని ఫీడ్ గాని రెగ్యులేట్ రెగ్యులేషన్ ఫీడ్ సీడ్ రెగ్యులేషన్ ప్రొటెక్షన్ బిల్స్ తీసుకొచ్చాం అధ్యక్ష ల్యాబ్స్ ఇన్ఫాక్ట్ ఈ చట్టసభలోనే ఇదే సభలోనే వీళ్ళకి సంబంధించిన ఆక్వా సీడ్ ఐ మీన్ అగ్రికల్చర్ సీడ్ ఫీడ్ కు సంబంధించిన ఆక్వాకు అగ్రికల్చర్ సంబంధించిన బిల్స్ కూడా వస్తా ఉన్నాయి అధ్యక్ష ల్యాబ్స్ కూడా పెట్టడం జరుగుతా ఉంది అధ్యక్ష మొత్తానికి 35 ఆక్వా ల్యాబ్స్ కూడా ఇంత ముందు 147 నియోజక 146 రూరల్ నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 13 మదర్ ల్యాబ్స్ ఏర్పాటు కూడా చెప్పడం జరిగింది అదే మాదిరిగా 35 నియోజక 35 చోట్ల ఆక్వా ల్యాబ్స్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ప్రాసెసింగ్ క్లస్టర్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది నాలెడ్జ్ పరంగా ఆక్వాకు ఒక యూనివర్సిటీ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఇలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి చేస్తా ఉందని కూడా సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం రైతు శ్రమ రైతు అవసరాలు తెలిసిన ప్రభుత్వంగా చరిత్రలోనే కాకుండా 29 రాష్ట్రాల చరిత్రలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనంతగా రైతులకు అండగా నిలబడతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా కాబట్టి రైతుల తరఫున ముసల కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏమాత్రం కూడా ముసల కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఆయన గొప్పగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఈరోజు ఇక్కడికి వచ్చి రైతుల తరఫున ఆయన ఏదో మాట్లాడుతా అన్నట్టుగా ధర్నా రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తా అన్నట్టుగా అక్కడ రైతుల తరఫున మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా వచ్చి డ్రామా చేసి వాళ్ళకు సంబంధించిన మీడియాలలో ఫ్రంట్ పేజీలో ఆయన కూర్చున్నట్టు దాన్ని ఎత్తుకొని పోతానట్టుగా ఆ ఫోటో కోసం తాపత్రయపడ్డాడు అని కనీసం వరదలు వచ్చినాయి నేనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఎక్కడ వరదొచ్చినా జగన్ కనపడేవాడు అధ్యక్ష ప్రతిపక్షంలోనే బై రోడ్డు అప్పట్లో నాకు విమానాలు కూడా లేవు అధ్యక్ష హెలికాప్టర్లు కూడా లేవు అధ్యక్ష పోవాలనుకుంటే నేను నేరుగా రోడ్డు మీదనే పోవాలా ఏరియలు చూసే పరిస్థితి అంత ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది కాదు అధ్యక్ష కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా జగన్ అనేవాడు ఉన్నాడు అధ్యక్ష కానీ మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం పేర్లోనే ఉంది కదా అధ్యక్ష సిబిఎన్ అని కరోనాకు భయపడే నాయుడు గారు నా రాజా మనమే ఖాయం చేశాడు అధ్యక్ష సిబిఎన్ అంటే ఏందని చెప్పి రాజా చెప్తాను కరోనాకు భయపడే నాయుడు గారు నిజంగానే కనీసం హైదరాబాద్ వదిలిపెట్టి రాలా రైతులకు ఎక్కడైనా ఏ పంట ఇంతగా జరిగిన తర్వాత కనీసం ఒక్కసారన్నా కనీసం కనపడ్డాడంటే కనపడి కూడా కనపడలేదు అధ్యక్ష హైదరాబాద్ వదిలిపెట్టి రాలా ఈ మనిషి వచ్చి ఇప్పుడు డ్రామాల కోసం అని చెప్పి కూర్చొని ఇంత డ్రామా చేస్తూ ఉంటే రైతుల మీద ప్రేమ అని అంటా ఉంటే నిజంగా అది ప్రేమ అంటారా లేకపోతే రైతుకు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అదే సీజన్కు సంబంధించిన పంట నష్టం అదే సీజన్లో ఇస్తా ఉన్న మన ప్రభుత్వం మంచిదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా రైతులకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా మొలకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలంటే ఎప్పుడు గత చరిత్రలో ఎప్పుడు జరగల అట్లాంటిది రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రంగు మారిన ధాన్యమైనా సరే మొలకొచ్చిన ధాన్యమైనా సరే కొనుగోలు చేయమని చెప్పి నేరుగా ఆదేశాలు ఇచ్చిన మన ప్రభుత్వం మంచిదే అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి అందరికీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా అధ్యక్ష మన ప్రభుత్వంలో ఏ రైతు కూడా కన్నీరు పెట్టకూడదని చెప్పి మనసారా ఆశించే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నేను రైతులకు అన్ని రకాలుగా చూడగా ఉంటాం అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి సభా సందర్భంగా సభా వేదికగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.